టాలీవుడ్లో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్ హీరోల్లో దగ్గుబాటి వారి వారసుడు రానా ఒకరు. పాత్ర కోసం ప్రాణం పెట్టేయడం మనోడి స్టైల్. ఆయన నటించిన బాహుబలి, అరణ్య, ఘాజీ వంటి సినిమాలు చూస్తే అది క్లియర్గా అర్థమవుతుంది. ఇక రీసెంట్గా వచ్చిన విరాట పర్వం మూవీతో అది మరోసారి ప్రూవ్ అయింది. అలాంటి రానా గుడ్ బై చెప్పాడట, ఇది విన్న ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. మరి రానా ఎందుకు గుడ్ బై చెప్పాడు, దేనికి చెప్పాడు అనేది తెలియాలంటే ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్లాల్సిందే. విరాట పర్వం సినిమా తర్వాత ఇప్పటి వరకు తన తర్వాతి సినిమాని అనౌన్స్ చేయలేదు హీరో రానా. ఇక ఆయన ప్రస్తుతం బాబాయ్ వెంకటేష్తో కలిసి ఓ వెబ్ సిరీస్లో నటిస్తున్నాడు. ఈ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. ఇక అసలు విషయం ఏంటంటే రానా సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్గా ఉండరు. అలానే పూర్తిగా కాదు, అప్పుడప్పుడు తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడం తప్పితే పెద్దగా కనిపించరు. అలాంటి రానా రీసెంట్గా వర్క్ ఇన్ ప్రోగ్రెస్, కొన్ని రోజులు సోషల్ మీడియా నుంచి విశ్రాంతి తీసుకుంటున్నాను, మళ్ళీ సినిమాలతో కలుస్తాను, బిగ్గర్ బెటర్ స్ట్రాంగర్ అని పోస్ట్ చేశాడు. అంతేకాదు తాజాగా ఇన్స్టాగ్రామ్కి గుడ్ బై చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు రానా. అంతకుముందు ఆయన పెట్టిన ఫోటోలను సైతం డిలీట్ చేశాడు. అయితే సడన్గా రానా ఇలాంటి డెసిషన్ ఎందుకు తీసుకున్నాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఈ ఆగస్ట్ 8కి రానా మిహికాని పెళ్లి చేసుకొని 2 సంవత్సరాలు అవుతోంది. సరిగ్గా అదే సమయానికి రానా తన ఇన్స్టా నుంచి అన్ని ఫొటోస్ని డిలీట్ చేసి టోటల్గా ఇన్స్టాకి గుడ్ బై చెప్పడంపై కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే రానా సడన్గా ఇన్స్టాలో ఫోటోలు ఎందుకు డిలీట్ చేశాడు అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఏదేమైనా రానా ఫ్యాన్స్కి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. మరి రానా సడన్గా ఇన్స్టాకి గుడ్ బై చెప్పడంపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి.